నాగర్ కర్నూలు టికెట్ కోసం సంపత్ మల్లు రవి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మం జిల్లా నేతలు తనపై తప్పుడు రిపోర్టు చేస్తున్నారని సంపత్ ఫైర్ అవుతున్నారు. 4 సార్లు ఓడిన నేతకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా మల్లు రవి మరో పదవి ఎలా ఇస్తారని లేఖలో పేర్కొన్న సంపత్, నాగర్ కర్నూలులో మాదిగలు ఎక్కువ కావున తనకే టికెట్ ఇవ్వాలని సంపత్ పట్టుబడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతగా తనకు టికెట్ ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారని మల్లు రవి గుర్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు టికెట్ కోసం సంపత్ మల్లు రవి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మం జిల్లా నేతలు తనపై తప్పుడు రిపోర్టు చేస్తున్నారని సంపత్ ఫైర్ అవుతున్నారు. 4 సార్లు ఓడిన నేతకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా మల్లు రవి మరో పదవి ఎలా ఇస్తారని లేఖలో పేర్కొన్న సంపత్, నాగర్ కర్నూలులో మాదికలు ఎక్కువ కావున తనకే టికెట్ ఇవ్వాలని సంపత్ పట్టుబడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతగా తనకు టికెట్ ఇవ్వాలని మల్లు రవి డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారని మల్లు రవి గుర్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి, ప్రస్తుతం మల్లు రవి నుంచి ఎటువంటి డిమాండ్ వినిపిస్తోంది? ముఖ్యంగా మాలా మాదిగా అంశం ప్రతిపాదించిన ఇచ్చి నడుస్తున్న కనిపిస్తా ఉంది. నిన్న సంపత్ రాసిన లెటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలి, అందులో ఒకటి నాగర్ కర్నూలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా సంపత్ చెప్తా ఉన్నారు. నిన్న సోనియా గాంధీకి ఒక లేఖ రాస్తూ ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొందరు నేతలు తనపై కుట్ర చేస్తా ఉన్నారు, నాగర్ కర్నూలు టికెట్ తనకి ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు టికెట్ మాదిగా అయినా తనకే ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం టికెట్ మాదిగా అయినా తనకే ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 SC రిజర్వ్ సీట్లు ఉన్న నేపథ్యంలో అందులో 2 మాదిగలకు 1 మాలకు ఇవ్వాలి, గతంలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నాగర్ కర్నూలు టికెట్ తనకే ఇవ్వాలి. మల్లు రవి ఇప్పటికే 4 సార్లు ఓడిపోయారు, అలాంటి నేతకు టికెట్ ఇవ్వడం సరైంది కాదు, అలాంటి ఆలోచన కూడా ఏసీసీ చేయకూడదనేది సంపత్ లేవనెత్తుతున్న అంశం. ఇక ఈ మల్లు రవి విషయానికి వస్తే, తను పార్టీలో సీనియర్ నేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా పార్టీ కోసం త్యాగం చేశాను, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అందరి నేతలతో కూడా తనకు సఖ్యత ఉంది, ఏఐసీసీ కోసం అనేక పనులు చేశాను, చాలా రోజులు కూడా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను అంటూ కూడా అటు మల్లు రవి చెప్తా ఉన్నారు. నిన్న గాంధీ భవన్లో కూడా ఆయన సంబరాలు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందనే నమ్మకాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మల్లు రవి ఇప్పటికే సంబంధించి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం తరఫున ఉన్నప్పటికీ తనకు ఆ పదవి వద్దు, ఖచ్చితంగా ఎంపీ టికెట్ కావాల్సిందే అంటూ కూడా పట్టుబడుతున్నారు. ఈ విషయంలోనే ఏసీసీ దగ్గర ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే ఫ్లాష్ సర్వేలు కూడా చేయించిన నేపథ్యంలో వాటి రిపోర్ట్స్ కూడా అందడం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఇది పెద్ద సవాల్గా మారింది ఈ నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే మాలా అలాగే మాదిగకు సంబంధించి 2:1 రేషియోలో టికెట్లు ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి అలాగే వరంగల్ నాగర్ కర్నూలు, వరంగల్ పసునూరు దయాకర్ అనుకుంటున్నారు. ఒకవేళ పసునూరు దయాకర్ మాదిగ సామాజిక వర్గం కాబట్టి అక్కడ టికెట్ ఇస్తే, పెద్దపల్లి కానీ నాగర్ కర్నూలులో మరొక మాదిక సమాజ వర్గానికి సంబంధించిన నేతకు టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మరొకటి, మాలగన్కి ఇవ్వాలంటే పెద్దపల్లి నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఈక్వేషన్ అంతా కూడా చూస్తూ ఉంది. ఒకవేళ మాకు సంబంధించి సంపద ఈక్వేషన్ కనుక వర్కౌట్ అయితే, లేఖకు సంబంధించి ప్రభావం కనుక చూపగలిగితే ఖచ్చితంగా టికెట్ కూడా దక్కే అవకాశం కనిపిస్తుంది.